ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి 8 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 12:41. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. వ్యాఖ్యానాంశం ఆయన మహిమ. 2వ భాగం వ్యాఖ్యాన అంశం ఆయన మహిమ. 2వ భాగం వ్యాఖ్యానం. మరొక సమయంలో ఆయనే పరలోకం నుండి వచ్చి తన మహిమను ప్రత్యక్షపరిచాడు. ఆకస్మికంగా క్షణంలో కనబడిన ఆయన ఆకస్మికంగా క్షణంలో దృశ్యుడయ్యాడు. మానోహయు అతని భార్యయు ఆయనను చూచిరి అని న్యాయాధిపతుల గ్రంథం 13:3 చూస్తున్నాం. వారు ఆయనకు బల్యర్పణం తెచ్చారు. అప్పుడు జరిగినది ఏమంటే, బలిపీఠం మీద నుండి అగ్నిజ్వాలలు ఆకాశానికి లేస్తున్నాయి. యెహోవా దూత ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమాయను. ఆశ్చర్యకరమైన ఆ సంభవం చూచి వారు సాష్టాంగపడిరి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 15:20. ప్రవక్తలు ఆయన మహిమను చూచారు. మోషే చూచినట్లుగానే ఏలియా, దానియేలు ఇంకా ఇతరులు ఆయన్ను, ఆయన మహిమను చూచారు. అయితే యెషయాకు కలిగిన దర్శనం ప్రత్యేకమైంది. యోహాను సువార్తలో పరిశుద్ధాత్ముడు యెషయాకు కలిగిన దర్శనం వైపు మన గమనాన్ని విశేషమైన విధంగా ఆకర్షిస్తున్నాడు. యెషయా ఆయన మహిమను చూచెను. యెషయాకు తన మహిమను ప్రత్యక్షపరిచిన ఆయనే దాసుని స్వరూపం ధరించుకొని ఫిలిప్పి పత్రిక 2:7 చెప్పబడినట్టుగా భూలోకానికి వచ్చాడు. మనము ఆయన మహిమను కనుగొంటిమి అని యోహాను సువార్త 1:14 చూస్తున్నాం. ఆ మహిమ, ఆయన మహిమ ఆయన వాక్యంలో మన మేలు కొరకు ప్రకాశిస్తోంది. అవును, దేవుని వాక్యంలో మనం ప్రభువు మహిమను అద్దంలో చూచినట్లుగా చూస్తున్నాం. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభువును యెషయా చూచాడు. సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సెరాపులు గాన ప్రతిగానాలు చేయుట యెషయా చూచాడు. చూడండి, యెషయా గ్రంథం 6:4. ఆనాడు యెషయా చూచిన దృష్టిగోచరమైన మహిమ కంటే ఇప్పుడు మనం చూస్తున్న మహిమ ఎంతో గొప్పది. దేవుని వాక్యంలో మనం ఆయన వేర్వేరు మహిమలను చూస్తున్నాం. ఆ మహిమలను రేపటి సంచికలో చూద్దాం. సహోదరుడు ఎం డేవిడ్సన్, శుభములతో వందనాలు.